రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాజీనగర్కు చెందిన నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా లక్ష్మీనారాయణ కుటుంబాన్ని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబాన్ని పోషించలేక లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం దిగ్భ్రాంతి గురి చేసిందే అన్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు 1 లక్ష ఆర్థిక సాయాన్ని అందించారు. వారి కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి నేతలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల కేంద్రంలో లక్ష్మీనారాయణ గారు నేత కార్మికుడు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపు 66 ఏళ్ల వయసు. వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పిన విషయాలు విన్న తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. పూర్తిగా వస్త్ర పరిశ్రమ పతలాకూతమైనటువంటి పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయి కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. పూర్తిగా వస్త్ర పరిశ్రమ పూర్తిగా బంద్ అయిపోయింది. బతుకమ్మ చీరల వల్ల దాంతోపాటు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ 100 రోజులు అయిపోయింది. ఇక్కడ కార్మికులందరూ కూడా మొదటిదానిగా రోడ్డు మీకు ఆందోళన చేశారు. వస్త్రపరిశ్రమ సంబంధించి మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు మీకు ఎక్కి ఇవాళ ఆందోళన చేశారు. చివరికి భిక్షాటన కూడా చేసారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం స్పందించాలి. దాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను 10వ తారీఖు నాడు, ఈ నెల 10వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మళ్ళీ ఇదే సిరిసిల్ల పట్టణంలో నేతలకు భరోసా ఇవ్వడానికి, ప్రభుత్వం దృష్టికి వీళ్ళ సమస్యలు తీసుకుపోవడానికి